సార్ ఈరోజు మెగా ఫ్యామిలీని వీళ్ళు టార్గెట్ చేయాలి. ఇప్పుడు మేము జనసేన రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి నేను ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేషన్ గా మాట్లాడుతూ, ఇంకా సినిమా పరంగా మెగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి సినిమా పరంగా కూడా రెండు విషయం నేను కనెక్ట్ అయ్యి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు టికెట్ రేట్స్ గురించి వీళ్ళు ఆలోచించారు, గవర్నమెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునిందంటే ఏదో ప్రజలకి మంచి చేయాలా, ప్రజలకి అందుబాటు ధరలో టికెట్లు ఉంచాలనే ప్రయత్నంలో వీళ్ళు మాట్లాడింది అంతే. ఇప్పుడు ఒకవేళ మేము కానీ సినిమా టికెట్లు తక్కువ ఎక్కువ అన్నట్టయితే వీళ్ళు మాక్సిమం మమ్మల్ని సినిమా మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి నేను అంత బ్లైండ్ గాను అలా వెళ్ళను. ఎస్, ఖచ్చితంగా వీళ్ళు ప్రజలు ధరలకు అందుబాటులో ఉండాలని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఎస్ దానికి కన్ఫైన్ అవుతూనే నేను మాట్లాడుతాను, ఎందుకంటే వాళ్ళ యొక్క రీజనే దానికే ఉంది. కాబట్టి మరి సినిమా టికెట్లు ధరలు మాత్రం ఇది కూడా ఈరోజు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసి జనసేన అభిమానులు కానీ లేదా జనసేన సైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ ఎవరు ఇక్కడ సంబరాలు చేసుకున్నట్టు అని దాఖలైతే లేదు. నాకు కూడా చాలా పెద్ద ఎగ్జైట్మెంట్ కూడా ఏమీ లేదు దాని మీద చెప్పాలంటే, ఎందుకంటే మొన్న మా నాయకుడు డైరెక్ట్ గా చెప్పేశారు ఫ్రీగా వదిలేస్తాం సినిమా అనేసి. మోర్ ఓవర్ నెట్ఫ్లిక్స్ లో 225 crores ఆఫర్ చేశారు. సో నిజంగానే డబ్బులే కావాలనుకుంటే ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వరకు వచ్చేసినాయి. సో అలాంటి దాని మీదకి ఇక సినిమా వెళ్ళి రిలీజ్ చేసుకుంటారని కూడా మన దగ్గుపాటి సంబంధించిన సురేష్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు సినిమాని టార్గెట్ చేయాలి అనుకున్నారా లేకపోతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలా అనుకునే ప్రాసెస్ లో బట్ డైరెక్ట్ గా ఎవరిని వీళ్ళు టార్గెట్ చేశారంటే అక్కడున్న సినిమా థియేటర్స్ ఓనర్స్ డైరెక్ట్ గా టార్గెట్. ఈ రోజు కోర్టుకి వెళ్ళింది కూడా సినిమాకు సంబంధించిన థియేటర్ ఓనర్లు వాళ్ళు వెళ్ళారు, ఎవరో చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ వెళ్ళారు తప్ప నాకు తెలిసి ఈ కేసు వేసింది మెగా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం జనసేన అభిమాని కాదు, జనసేన సైనికులు కాదు, అభిమానులు కాదు. అంటే ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు మేమైతే మాత్రం వీళ్ళు సినిమా టికెట్లు పెంచినా తగ్గించినా దీని మీద మేమైతే పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే కళ్యాణ్ గారు మా హాయితో 4 సినిమాలు చేయబోతారు ఈ యొక్క బిఫోర్ ఎలక్షన్స్ లో. సో దానివల్ల ఆయనకు వచ్చేది దాదాపు ఒక 150 crores, ఒకవేళ రెమ్యూనరేషన్ ఒక 40-50 crores అయితే. సో 40-50 crores అనేది ఈ రోజు హార్డ్లీ కళ్యాణ్ గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు, లక్షల్లో కాదు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 100-120 రూపాయలు వేసినా కానీ ఆయనకి రావాల్సిన రెమ్యూనరేషన్ మేము పార్టీకి డొనేట్ చేసేస్తాం స్ట్రైట్ అవే. సో మమ్మల్ని ఆర్థికంగా జనసేన అధినేతను కొట్టాలని వీళ్ళు అనుకుంటే అది చాలా బ్లైండ్ డిసిషన్ అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారంటే ఒక థియేటర్స్ అనే వాళ్ళని టార్గెట్ చేశారు. ఈ రోజు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ జియో రిలీజ్ మీద. మరి సంక్రాంతికి 3 రోజులు మాత్రమే టికెట్ ప్రైజెస్ పెంచుకుంటామన్నారు. మరి సంక్రాంతికి దివాళీ లాంటి ఫెస్టివల్ సీజన్స్ కి తిరుమలలో గరుడు సేవ జరిగినప్పుడు ఆ రోజు బస్ రేట్స్ ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో ఎక్కువ జనం వస్తారో సహజంగా అక్కడ ప్రభుత్వమే డైరెక్ట్ గా బస్సు టికెట్లు రేట్లు పెంచి మరీ చేస్తారు. అలాగా సంవత్సరానికి హార్డ్లీ ఎన్ని పండుగలు వస్తే అన్ని పండుగలోనూ ప్రభుత్వం అలాంటి డెసిషన్ తీసుకుంటుంది. మరి అక్కడ నిజంగానే మీరు ప్రజల మీద కన్సర్న్ ఉన్నట్టయితే, ప్రజలకు బాగా దోపిడీ గురవుతున్నారన్న మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఆ రోజు కూడా మీరు సంక్రాంతి రోజు కావచ్చు, దివాళీ రోజులు కావచ్చు, దసరా సంబంధించిన రోజులు కావచ్చు, మరి టికెట్స్ ప్రైస్ అక్కడెందుకు పెంచుతున్నారన్న పాయింట్. ఎందుకంటే వీళ్ళు ఎలాగో వీళ్ళు కన్ఫైన్ అయ్యేది పబ్లిక్ సేక్ ఆఫ్ కన్ఫైన్ అవుతారు కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను, మరి ఆ రోజు ఎందుకు పెంచుతారు ధరలు అనే పాయింట్ మీద తీసుకుందాం. ఇంకా తీసుకుంటే సార్ భారతదేశంలో నాకు తెలిసి బహుశా ఇటువంటి జియోలు దట్టు ఈ సినిమాటోగ్రఫీ సంబంధించింది ఇట్స్ కన్కరెంట్ లిస్ట్. స్టేట్ కి సంబంధించి వీళ్ళ దగ్గర ఎటువంటి రైట్స్ ఉండదు బేసిక్ గా చెప్పాలంటే. ఇట్స్ కన్కరెంట్ లిస్ట్, సెంట్రల్ బోత్ స్టేట్ రెండు తీసుకోవాల్సిన విషయాల మీద ఉంటుంది ఇక్కడ యాక్చువల్ గా. ఒక జియోని మీరు రిలీజ్ చేసేటప్పుడు ఆల్రెడీ నంబర్ ఆఫ్ జియోస్ గవర్నమెంట్ కి పెట్టిన ప్రతి జియోను క్యాన్సిల్ అవుతుందన్న ధైర్యం ఈ రోజు 10th class పిల్లోడు కూడా తెలిసిపోయింది. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ కోర్టుకు వెళ్తారు, జియో క్యాన్సిల్ చేస్తారు, పెద్ద ప్రాబ్లం లేదు. ఏంటి ఇప్పుడు తప్పంటారా? ప్రభుత్వం ఆ మాత్రం ఆలోచించకుండా సలహాలు తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. నేను ఫినిష్ చేస్తా. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటానంటే వీళ్ళు జియో ఇచ్చినప్పుడు ఎస్ ఖచ్చితంగా నేను దానికే కన్ఫైన్ అవుతాను. అగైన్ నేను ఒక పాయింట్ కన్ఫైన్ అవుతాను, పబ్లిక్ సేఫ్, పబ్లిక్ కి మంచి జరగాల, పబ్లిక్ టికెట్ అందుబాటులో ఉండాలా, ఆ ధరలోనే ఉండాలన్నప్పుడు యూ నీట్ డూ ద గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాలా. ఇక్కడ మీరు ఒక జియో రిలీజ్ చేసేటప్పుడు మీరు కొందరిని కన్సిడర్ చేయాలా. ఎవరిని కన్సిడర్ చేయాలా? స్టేక్ హోల్డర్స్. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? అభిమానులు కాదు, హీరోలు కాదు, ప్రొడ్యూసర్స్ కాదు. మరి హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్? సినిమా థియేటర్ ఓనర్లు స్టేక్ హోల్డర్స్, ఎగ్జిబిటర్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్. ఈ రోజు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సినిమా థియేటర్ ఓనర్స్ మీరు స్టేక్ హోల్డర్స్ లో తీసుకొని వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళందరితో చర్చలు జరిపారు కదండి, నిర్ణయం తీసుకున్నామని చెప్తారు. మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి కోర్టుకి వెళ్ళినప్పుడు నిలబడాలి కదా సార్. మరి కోర్టుకి వెళ్ళి నిలబడాలి కదా. అంటే గ్రౌండ్ వర్క్ ఎక్కడ, మీరు గ్రౌండ్ వర్క్ ఎక్కడ చేయాలి? మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ మీద కాదు సార్, మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సింది మెగా ఫ్యామిలీ మీద కాదు, మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అభిమానుల మీద. మీరు గ్రౌండ్ వర్క్ చేయాల్సింది ఎక్కడంటే థియేటర్స్ ఎగ్జిబిటర్స్ దగ్గర, థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర, థియేటర్స్ ఓనర్స్ దగ్గర మీరు గ్రౌండ్ వర్క్ తీసుకున్నట్టయితే ఈ రోజు అందరు థియేటర్లు ఎస్ మాకేంటండి 50 రూపాయలు కాకపోతే 10 రూపాయలు సినిమా వేస్తామని చెప్పి ఒక్క థియేటర్ ఓనర్ అన్న వచ్చి బయట చెప్పేస్తే దెన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఆ తర్వాత సమస్యే కాదు, అసలు ఇష్యూనే కాదు. ఇక్కడ వీళ్ళు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ఈ గ్రౌండ్ వర్క్ చేస్తుండాలి. ఓకే, 1 minute, 1 minute. ఓకే, మహేష్ గారు 1 minute అండి. మనతో పాటుగా నారాయణమూర్తి గారు కూడా జాయిన్. నారాయణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్.